ఇప్పుడు ఆయన ఆయన రోల్ ఏ విధంగా ఉంటుంది అంటారు? కోదండరాము గారు కూడా కొత్త పార్టీ పెడతామనే ఆలోచనలో ఉన్నారు. సో ఇది అంటే ఒక కొత్త ప్రతిపక్ష పార్టీ కింద వస్తుంది. అది కాంగ్రెస్ని నష్టపరుస్తుంది అంటారా, బీజేపీని నష్టపరుస్తుంది అంటారా, లేదంటే కోదండరాము గారి పార్టీ కాంగ్రెస్ కలిసి పోటీ చేసే అవకాశం ఉందంటారా? అదే కోదండరాము గారు కాంగ్రెస్ కలిసి పోటీ చేసే పరిస్థితే ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఉద్యమ సమయంలో కూడా ఆయనకు జైపాల్ రెడ్డి గారికి వీళ్ళకి సంబంధాలు ఉండేవి. జైపాల్ రెడ్డి గారు పార్లమెంట్లో అక్కడ ఒప్పించేనాడు ఆ రోజు. జైపాల్ రెడ్డి గారి పాత్ర కూడా చిన్నదేం కాదు ఆ రోజున. ఆ రోజున కోదండరాము గారు జైపాల్ రెడ్డిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిండు, ఈవెన్ కేసీఆర్ కన్నా కూడా. అట్లా కాంగ్రెస్ వాళ్ళతోటి మంచి సంబంధాలే ఉన్నాయి. చాలా మంది కాంగ్రెస్లో టికెట్లు కూడా ఇప్పించిండ్రు జేఏసీ నాయకులకు. ఇప్పుడు అద్దంకి దయాకర్ లాంటి నాయకులకు కోదండరాము గారే టికెట్లు ఇప్పించింది కాంగ్రెస్లో కూడా. ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది అంటే మంచి సంబంధాలు ఉన్నట్టే కదా. అయితే గీతే కాంగ్రెస్ తోటి పూర్తవుతారు. అట్లనే బీజేపీ దగ్గరకు కూడా చాలా సందర్భాల్లో వచ్చి కలవటం జరిగింది కోదండరాము గారు. అప్పుడు కలిసిండ్రు, తర్వాత సందర్భంలో కూడా ఈ టీఆర్ఎస్ ఇట్లా వైఫల్యం చెందుతా ఉంది. సో వాళ్ళిద్దరూ పొత్తు పెట్టుకునే అవకాశం అవకాశం ఉంది అనుకుంటా ఉన్నా. ఒకవేళ కాంగ్రెస్ తోటి పొత్తు కోదండరాము అయితే టీఆర్ఎస్కి దెబ్బే, కాంగ్రెస్ తోటి కాకపోతే కాంగ్రెస్కి దెబ్బ టీఆర్ఎస్కి. మీ ఓటు బ్యాంక్ అయితే మీకు ఉంటుంది అంటే మా ఓటు బ్యాంక్ మాకుంటుంది. మేము వీటి ఏ వీటితో సంబంధం లేకుండా మేము ప్రధానమంత్రి చేసే కార్యక్రమాలు. నిన్న పెద్ద ఎత్తున సూర్యాపేటలో పెద్ద సభ జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ వచ్చిండు. గ్యాస్ ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వటం విత్ సిలిండర్ స్టవ్ అన్నీ 10,000 మందికి ఇచ్చిండ్రు గ్యాస్ కనెక్షన్స్ విత్ సిలిండర్ స్టవ్. అట్లా కేంద్ర ప్రభుత్వం పెద్ద ప్రచారం ముద్రా లోన్స్ అదే ప్రచారం. అక్కడ ఉన్న ఏజెన్సీస్ ప్రచారం చేయలేక కొద్ది కొద్ది మంది ఏజెన్సీస్ ఉంటే సరిపోదు, కానీ జనంలోకి అయితే వెళ్ళిపోయింది కదా. మీడియా సహకారం ఇప్పుడు అవ్వాల. మీడియా సహకారమే కాదు, అది ప్రజల్లోకి పోతున్న విషయం కూడా అందరికీ తెలియదు. ఇవాళ మీరు ఈ ఎట్లుందంటే ఒక ఒక సమస్య తెచ్చి ముందర పడేస్తారు, అసలు సమస్యను పక్కకు పడేస్తారు. ఇవాళ హోదా హోదా అని ముందర పడేసి అన్ని టీవీ ఛానళ్ళు అవి మొత్తుకుంటున్నాయి. ఇక మరి జనం సమస్యల గురించి ఎవరు మొత్తుకుంటారు? ఆ పరిష్కరించే ధర్మేంద్ర ప్రధాన్ ప్రోగ్రాం కూడా 2 నిమిషాలు ఇచ్చిన దిక్కు లేదు టీవీలల్లా. 10,000 గ్యాస్. ఈ నేపథ్యంలో ఒక చెప్పండి, అంటే మీరు ఇప్పుడు అన్నారు చాలా పర్టినెంట్ పాయింట్ మీరు చెప్పేది, అంటే ఎక్కువ ఆంధ్ర రాష్ట్ర సమస్యల మీద ఎక్కువగా మీడియా ఫోకస్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా? ఎప్పుడైనా ఎప్పుడైనా కూడా మీ ఆంధ్ర సమస్య సమస్యలు కావండి, అవి పంచాయతీలు పెట్టి కూర్చోవడము ఏ అండి సమస్య. అందులో ప్రజలు నిజంగా ప్రజలకు ఏం చెందలేదు, ప్రజలకు ఇది కావాలి అది అసలు డీటెయిల్డ్గా ఒక్క టన్న ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నారా ఆ ప్రభుత్వం? అనేది ఈ నేపథ్యంలో తెలంగాణ సొంత మీడియా, మీరు మీడియా తీయండి, సోషల్ మీడియా తీయండి, ఎదుటి వాడి బలహీనతల మీద కొట్టడం. వీడి దొంగ అంటే వాడి దొంగ, వీళ్ళంగా అంటే వాళ్ళంగా. ఈయన ఎంత గొప్పగా తిట్టగలిగితే అంత గొప్ప నాయకుడు, ఆయన ఎంత గొప్పగా విమర్శించగలిగితే అంత గొప్ప నాయకుడు. అంతేగాని నిజంగా బేసిక్గా ప్రజల సమస్యలు మీరు ఈ 3 ఏళ్ల కాలంలో ఎన్ని ఇండ్లు ఎక్కువ కట్టగలిగినారు, ఎన్ని స్కూళ్ళు ఎట్లా ఎక్కువ కట్టగలిగినారు, వచ్చిన నిధులు ఏం చేయగలిగినారు, దేనికి వాడినారు ఈ